విశాఖలోని భీమిలిలో ఎర్రమట్టి దిబ్బలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాళ్ళపా ఎయిర్పోర్ట్ బయటికి రాగానే రాళ్ళపాట ఏరియాలో ఉంటుంది అది. దాన్ని కూడా కొంత కొంతగా అన్యాగ్రహం చేస్తా ఉన్నారు. వీళ్ళకి చిన్నపాటి ఇది లేదు, కన్సర్న్ లేదు వీళ్ళకి. తెలంగాణలో ఇలాగే పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఇలాంటి హెరిటేజ్ సైట్స్ ని కాపాడుకోలేకపోవడం కాదా, కాపాడుకునే మనస్తత్వం లేదు. కనిపిస్తే దీంట్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు లేఅవుట్ లేద్దామని చెప్పి ఓ సమస్య ఏమైంది. అక్కడ రియల్ ఎస్టేట్ లేఅవుట్ లేస్తే అక్కడ మనకి ఈ తగుతా ఉంటే మనకి ఫౌండేషన్ కోసం ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు పడిపోతుంది. చాలా సున్నితమైనవి, చాలా చాలా సున్నితమైనవి. ఒక చిన్న ప్రకంపన వస్తే ఇక్కడ మరి ఎర్రమట్టి దిబ్బలు పడిపోతున్నాయి. ఈ ఉన్న 282 ఎకరాలను రక్షించుకోవాలన్నదే ఇది ఆంధ్రప్రదేశ్ భారతదేశపు ఉమ్మడి ఆస్తిది, ప్రజల ఆస్తిది. దీన్ని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం. లేదంటే దాని మీద మనందరం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మనకి కలెక్టరేట్ ఎత్తుకున్న పర్యావరణ, అలాగే కలెక్టరేట్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ప్రైవేట్ ఆస్తులకి గవర్నమెంట్కి ఏం సంబంధం? తవ్వి తీయడానికి, మట్టి తవ్వడానికి ప్రభుత్వ రంగ సంస్థ ప్రయోజనం పర్పస్ ఏంటి? బిఎంఆర్డీఏ వాళ్ళకేంటి అవసరం అంటే? ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులుగా పరిగణిస్తూ ఉన్నారు. ఈ దోపిడీ ఆగాలి, ఉత్తరాంధ్ర దోపిడీ ఆగాలి, ఉత్తరాంధ్ర విధ్వంసం ఆగాలి. అది నేను కోరుకుంటున్నాను.